ఓం గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా మన జాతకంలో చూసినట్లయితే రాహు మరియు కేతు గ్రహాల యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి. కంపల్సరీగా రాహు భగవాన్ నుంచి కేతు భగవాన్ని మనం చూసినట్లయితే సవ్య దిశలో కావచ్చు లేదా అపసవ్య దిశలో కావచ్చు కరెక్ట్గా ఏడవ భావంలో ఉండడం జరుగుతుంది. అంటే 180 డిగ్రీల్లో కూర్చొని ఉంటారు. అది ఎవరి జాతకంలోనే అంతే. రాహుకేతులు ఒకరినొకరు కలవరు, ఒకరికొకరు అపోనెంట్గానే ఉంటారు. అయితే రాహు యొక్క తత్వం ఏమిటి, కేతు యొక్క తత్వం ఏమిటంటే రాహుకేతులు ఇద్దరు కూడాను నరకబడిన తలలు కలిగిన వారు అని అర్థం. అయితే రాహు భగవానుడికి తల ఉంటుంది, శరీరం ఉండదు. అలాగే కేతు భగవానుడికి శరీరం ఉంటుంది, తల ఉండదు. ఇది తేడా. ఇది మన మైథాలజీ స్టోరీలో చూసినట్లయితే అర్థమవుతుంది. అయితే రాహు అంటే ఏమిటి, ఒకరి జాతకంలో రాహు ఎక్కడ పడతాడు, ఏ భావంలో పడతాడు, అవి మనం ముందుగానే నిర్ణయించుకోవచ్చు. ఎలాగంటే రాహు పూర్వజన్మలో నెరవేరని ఆశగాను నెరవేరని కోరికగా ఉన్నటువంటి వాడుగా ఉంటాడు. ఈ జన్మలో ఆ కోరికను తీర్చుకోవడానికి మనకున్నటువంటి ద్వాదశ భావాల్లో ఏదో ఒక భావంలో పడడం జరుగుతుంది. ఇది మనం డిఫాల్ట్గా తెలుసుకోవచ్చు. అంటే రాహు ఒకరి జాతకంలో ఏ భావంలోనైతే ప్లేస్ అయి ఉంటాడో దాని అర్థం ఏమిటంటే పూర్వజన్మలో ఆ పలానా జాతకుడికి ఆ భావం యొక్క కోరిక తీరలేదు అని అర్థం. లేదా రాహు భగవానుడు ఏ గ్రహముతోనైనా ఏ భావంలోనైనా కూర్చోండి, ఆ గ్రహం యొక్క కోరిక పూర్వజన్మలో తీరలేదని అర్థం. ఈ జన్మలోకి వచ్చి ఆ యొక్క గ్రహం యొక్క కారకత్వాల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ తను పొందాలని, ఆ పొందుతూ ఉన్నా కానీ దాంట్లో తృప్తిని పొందనీయకుండా ఉంటూ ఉంటుంది. ఇది రాహు యొక్క ప్లేస్మెంట్ యొక్క రహస్యం. ఉదాహరణకి రాహు బుధునితో కలిసిన, రాహు శని భగవాన్తో కలిసిన, రాహు భగవానుడు కుజునితో కలిసిన, రాహు భగవానుడు గురువుతో కలిసిన, శుక్రునితో కలిసిన, చంద్రునితో కలిసిన, ఆయా గ్రహాల యొక్క కారకత్వాలు పూర్వజన్మలో వాళ్ళు నెరవేర్చుకోకుండా వచ్చారు. అంటే ఏమిటి, వారి కోరిక నెరవేరలేదు అని అర్థం. అయితే ఈ జన్మలో దాన్ని నెరవేర్చుకోవడానికి, దాన్ని తృప్తి పొందడానికి వస్తుంటారు. కానీ వారికి ఎంత ఇచ్చినా కానీ దాంట్లో తృప్తి కలదు. ఉదాహరణకి మనం చూస్తుంటాం సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు కావచ్చు, అందులో డైరెక్టర్స్ కావచ్చు, సంగీత విద్వాంసులు కావచ్చు, లిరిక్ రైటర్స్ కావచ్చు, వీరందరినీ చూడండి. కంపల్సరీగా శుక్రుడు మరియు రాహు యొక్క కలయిక ఉండి తీరుతుంది. లేకపోతే శుక్ర భగవానుడు తన యొక్క దృష్టితో శుక్రుని చూడడము, రాహుని చూడడము, అలాగే రాహు శుక్రుని చూడడం, అంటే ఒకరికొకరు చూసుకోవడం అనేది సంభవిస్తుంది. అప్పుడు మాత్రమే వారు సినిమా ఫీల్డ్లోకి రాగలరు. శుక్ర భగవానుడు కామానికి, శృంగారానికి, అలంకారానికి అధిపతి, లగ్జరీ లైఫ్కి అధిపతి, లగ్జరియస్గా ఉండాలి, పర్ఫ్యూమ్కి అధిపతి. అలాగే చూసినట్లయితే మంచి మంచి పదవుల్ని అధిరోహించాలి అనే కోరిక కలిగినటువంటి వాడు. అలాంటి శుక్ర భగవానుతో రాహు భగవాను చేరితే, అంటే పూర్వజన్మలో వీరు వాటన్నింటినీ కూడాను కోరికలు తీరకుండా ఈ జన్మలోకి వచ్చి శుక్రంతో కలిశాడు రాహు అని అర్థం చేసుకోవాలి. అందువల్లే వారు ఈ కామంలో వారి యొక్క కోరిక తీరదు, ఇంకా అనేకమైన కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి. అంటే కామం అంటే నేను చెప్పేది ఒక సెక్సే కాదండి, కోరికలు ఏ కోరికైనా కావచ్చు. లగ్జరీగా బతకడము, చాలా చక్కగా ఉన్నతంగా జీవించడం, ఇవన్నీ కూడా కోరికలే, కామమే. అయితే రాహు భగవానుడు శుక్ర భగవానుడు కలిసి ఎవరి జాతకంలో ఉన్నా కానీ వారికి శుక్రుని యొక్క కారకత్వాలు తృప్తి పొందనివ్వవు. ఎంత ఇచ్చినా, ఎంతమందితో భోగించినా, ఎంతమందితో సుఖించినా,
ఎంతమందితో వారు లగ్జరీస్గా పబ్బులకు వెళ్ళినా, డేటింగ్ చేసినా, లేదా ఇలాగ సినిమా ఫీల్డ్లో ఉన్న మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళకి చనిపోయేంత వరకు కూడాను ఆ కోరిక తీరదు, తృప్తి కలగదు అని చెప్తుంది రాహు శుక్రుడితో కలిసినప్పుడు. ఉదాహరణగా చెప్తున్నాను, అన్నిదా భావించకండి. లేదు రాహు భగవాను శని భగవాన్తో కలిశాడు అంటే అర్థం ఏమిటంటే, పూర్వజన్మలో ఆ జాతకుడు తన కర్తవ్యంలో తృప్తి పొందలేదు, అంటే తన కోరిక నెరవేరలేదు, ఏదో ఒక పని చేయాలనుకున్నాడు, ఆశ తీరలే, ఆ కోరిక నెరవేరలేదు. అందుకని ఈ జన్మలో శని భగవాని దృష్టిలు మూడవ దృష్టి, ఏడవ దృష్టి, పదవ దృష్టితోనే రాహు ఉండొచ్చు, లేదా రాహు యొక్క ఏడవ దృష్టితోనైనా కేతు ఉండొచ్చు, లేదా రాహు భగవానుడు శని భగవానుడు కలిసి ఏదో ఒక భావములో ఉండొచ్చు. ఇప్పుడు అలాంటప్పుడు వీరు ఎన్ని పనులు చేసినా అందులో తృప్తి పొందరండి. ఇంకా ఇస్తూనే ఉండాలి, వాళ్ళకి పని ఇస్తూనే ఉండాలి. ఆ పనిలో ఒక పని రాక్షసుల్లాగా ఉంటారు. మీరు కావాలంటే గమనించండి. లేదా కేతు భగవాను గురించి చూద్దాం. అలాగే కేతు భగవానుడు పూర్వజన్మలో నెరవేర్చని బాధ్యత, నెరవేర్చని కర్తవ్యాన్ని బట్టి ఈ జన్మలో ఆ భావాన్ని నెరవేర్చుకోవాలని వచ్చాడు, కర్తవ్యాన్ని నెరవేర్చుకుని వెళ్ళాలని వచ్చాడు. కానీ అతను ఎంతనే చేయని ఆ భావం తృప్తి పొందదు. ఉదాహరణకి పంచమ స్థానంలో కేతు భగవానుడు ఉన్నాడు అనుకుందాం. ఒక జాతకములో వారికి పుట్టినటువంటి సంతానము ఎంత ఇచ్చినా కానీ ఆ సంతానం తృప్తి కలగదు. అలాగే తల్లిదండ్రులకి ఆ సంతానం ఉండి ఏమీ రావు, జీరో వస్తుంది, వారు ఏం చేయరు. చాలా మంది అడుగుతుంటారు, గురుగారు మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడా, మా అమ్మాయి బాగా చూసుకుంటుందని. దాన్ని బట్టి చెప్పొచ్చు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి ఇతను బాగా చూసుకుంటాడు లేదా బాగా చూసుకోడని చెప్పొచ్చు. పంచమ స్థానంలోనే కేతు పడిపోయినాడు అనుకోండి, తల్లిదండ్రులు ఉన్నవారు జీవిత కాలం అంతా కూడాను వారికి మీరు ఏమి సేవలు చేసినా మీరు చేసింది ఏంటండి, మీకు పెళ్లి చేసుకున్నారు, సంసారం చేశారు, మమ్మల్ని కన్నారు, మీ బాధ్యత అది, మీరు చేయాల్సింది, మేము అనుభవించవలసిందే అంటారండి. అదేవిధంగా కేతు భగవానుడు నాలుగు ఇంట్లో పడ్డాడు అనుకోండి, మీ యొక్క జన్మరాశి నుండి లగ్నం నుండి చూసినట్లయితే, తల్లి స్థానం, ఇల్లు స్థానం, ఇల్లాలు స్థానం, ఇవేమి తృప్తి పొందవు. మీరు జీవితకాలం వాళ్ళకి సాకిరి చేస్తుంటారు, బానిసగా ఉంటారు కుటుంబానికి. తల్లికి ప్రేమించి ప్రేమించి మీరు ఒక గుడిని కట్టేస్తుంటారు, మా అమ్మ అంటే అంత అపురూపంగా చూసుకుంటానంటారు. కానీ ఆమె అంటుంది, ఈ లోకంలో ఎవరు చేయిందిరా ఇది, నువ్వు కూడా అంతే అని చెప్పేస్తుంది, అంటే నిరుత్సాహపరుస్తుంది. ఇది కేతు. పూర్వజన్మలో మీరు మీ తల్లిని నిర్లక్ష్యం చేస్తుంటారు, మీ సంతానాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అదే కేతు భాగ్య, అదే తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు అనుకోండి, భాగ్యస్థానంలో తండ్రికి మీరు ఎంత సహాయ సహకారాలను చేయండి, తండ్రి మీ నుండి కోరుతూనే ఉంటాడు, ఇంకా చేయి, ఇంకా చేయి, ఇంకా చేయి, తృప్తి పొందడు, నువ్వేం చేశావు అని అడుగుతాడు. అలా కేతు భగవానుడు మీకు చెప్పాలంటే సమసప్తమ స్థానంలో ఉన్నాడు అనుకోండి, కలత్ర స్థానము. అందుకని కలత్ర స్థానంలో కేతు భగవానుడు పడితే తృప్తివంతమైన జీవితాన్ని మీరు అందించలేకపోవడం వల్ల వియోగాలు జరుగుతున్నాయి. వచ్చినటువంటి భాగస్వామి మీ నుండి కోరుతూనే ఉంటారు, మీరు అందరు చేయలేరు, క్వాలిటీతో కూడిన క్వాంటిటీగా ఇవ్వాలి, అది ఇవ్వలేరు. ఇలాంటి పరిస్థితి కలుగుతుంది. అందుకని కేతు భగవానుడు పూర్వజన్మలో మీరు ఏదైతే బాధ్యతగా నిర్వర్తించిన వాటిని తెలియజేస్తాడు ఈ జన్మలో. రాహు భగవానుడు పూర్వజన్మలో మీకు తీరని ఆశలని తీర్చుకోవడానికి పుట్టే రూపంలో ఇప్పుడు ఏ భావంలోనైతే ఏ గ్రహంతో ఉంటాడో ఆ భావాన్ని మనం ఎంత ఇచ్చి తృప్తిపరిచినా మీరు తృప్తి పొందరు. ఇది గమనించాలి. ఇది రాహువు మరియు కేతువుల యొక్క రహస్యము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. తదుపరి వీడియోల్లో మీరేం వినబోతున్నారంటే, రాహు భగవానుడు మిగిలిన గ్రహాలతో కలిసినప్పుడు ఎలాంటి తత్వాలు మనము పొందుపరుస్తాము బయట వారికి, అందులో మన తృప్తిని ఎలాగ పొందలేకపోతున్నాము అన్న విషయాల్ని ఖచ్చితంగా సోదాహరణంగా వివరిస్తానండి. ఇంకొక విషయం అండి, మా యొక్క త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీని ప్రపంచంలో ఉన్నటువంటి చాలా మంది చూస్తున్నారండి, చాలా సంతోషం. అయితే ఇంత ఇప్పుడు చూస్తున్నటువంటి వారు దయచేసి మా వీడియోని లేదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనే ఉన్నటువంటి
ఈ గంట సింబల్ లాగా వస్తుంది, బెల్ ఐకాన్ అంటారు దాన్ని, దాన్ని నొక్కండి. దానివల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి. అలాగే మమ్మల్ని మీరు ఆదరించినట్లుగా ఉంటుంది, మీరు కూడా కొత్త విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుందండి. ఎందుకంటే తెలుగులో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా భగవంతుని అనుగ్రహంతో, మా గురువుల అనుగ్రహంతో తెలియజేస్తున్నాను. వీటన్నిటినీ ఉపయోగించుకొని ఉత్తమ స్థాయికి రాగలని ఆశిస్తున్నానండి. మరొక అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.